అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ ఎటువంటి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల పైన విజయవాడ కృష్ణా సంబంధించి కానీ ప్రజలు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు అసలు చంద్రబాబు నాయుడు ఏమైందని కూడాను వారు బాధపడే పరిస్థితి ఉంది నందమూరి సొంత ఊరిని కాదని వేరే ప్రాంతాలు శత జయంతి ఉత్సవాలు పెడతాం పైన ఇటు విజయవాడ ప్రజలు ఏమనుకుంటున్నారు అలాగే స్థానికంగా వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకుని ప్రభుత్వం మనతో గొట్టిపాటి కిషోర్ హరీషు ఉన్నారు మొత్తమే కూడాను ఈ శత జయంతి ఉత్సవాల మీద మీ అభిప్రాయం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో పెడతాం మీద చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది అదేదో పెడితే నెమ్మకూరు కానీ కొమరూలు కానీ పెడితే బాగుంటుంది అంటున్నారు ప్రజలందరూ కూడా అన్న నందమూరి తారక రామ గారు ఈ శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం అందరం హ్యాపీగానే ఫీల్ అవుతారండి కాకపోతే ఇక్కడ చిన్న ఏంటంటే ఆయన శతజయంతి ఉత్సవాలు ఏ నిమ్మకూరులోనో ఆయన పుట్టిన ఊరిలో చేసి ఉంటే చాలా బాగుండేది అసలు నిమ్మకూరు అనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ఏమీ చేయలేదండి కనీసం ఇన్ని సంవత్సరాలైంది ఆయన నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ పద్నాలుగు సంవత్సరాలు హైదరాబాద్లో ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఆయన సీఎంగా ఉన్నారు తర్వాత విడిపోయిన రాక ఐదు సంవత్సరాలు ఇక్కడ రాజధాని అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు కనీసం నిమ్మకూరికి సరైన రోడ్ల సౌకర్యాలు కానీ అవి కూడా ఏమీ చేయలేదండి కానీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొన్న వెళ్ళి అక్కడ బస్సులో పడుకుని అవన్నీ చేశారండి కానీ అక్కడ కనీసం సొంత విగ్రహాలు కూడా పెట్టాల ఎన్టీ రామారావు గారు పుట్టిన ఊరిలో ఇప్పటివరకు సొంత విగ్రహాలు కూడా పెట్టలేదు అలాంటిది కనీసం ఈ శతజయంతి ఉత్సవాలన్నా అక్కడ చేసి ఉంటే వాళ్ళకి నిజంగా మంచి మైలేజ్ వచ్చేది ఆ ఊరంతా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఈ కృష్ణా జిల్లా ప్రాంతం కానీ ఎన్టీఆర్ జిల్లా ఈ రెండు జిల్లాలు కానీ ఆయన ఇక్కడ పుట్టాడు కాబట్టి ఎన్టీఆర్ జయంతికి శత జయంతి ఉత్సవాలు ఇక్కడ పెట్టడం వల్ల చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళు కానీ అలాంటిది వాళ్ళు చేయకోకుండా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి విజయవాడలో పెట్టి దానికి తోడు ఏంటంటే కుటుంబ సభ్యులందరినీ పిలవాలి ఇప్పుడు రజనీకాంత్ గారు పెద్ద స్టార్ ఆయన ఆయన పిలవటం హ్యాపీ కానీ అలాంటిది కనీసం జూనియర్ ఎన్టీఆర్ని కానీ కళ్యాణ్ రామ్ కానీ అసలు ఇన్విటేషన్ కూడా లేదు వాళ్ళకి అట్లీస్ట్ అందరూ ఇన్విటేషన్ అన్న ఉండి వాళ్ళు వస్తే ఎందుకంటే టూ థౌజండ్ నైన్ ఎలక్షన్ కానీ వాళ్ళందరినీ ఎన్టీఆర్ని విపరీతంగా వాడుకున్నారు ఎన్టీఆర్ ప్రచారం చేశాడు అన్నీ చేశాడు ఒక రకంగా ఎన్టీఆర్ అభిమానులు కూడా దీని మీద చాలా తీవ్ర అసంతృప్తితో నాకు కూడా చాలా ఫోన్స్ వచ్చినాయండి ఎన్టీఆర్ అభిమానులుగా మేము ఎన్టీఆర్ అభిమానులకు కానీ వాళ్ళు ఏంటంటే అసలు కనీసం ఇన్ ఇంటిమేషన్ కూడా లేదు ఓన్లీ వాళ్ళ ఓన్లీ ఆ నలుగురు వరకు ఆ పార్టీ లాగా ఉంది కానీ ఇదేదో తెలుగువారి ఉత్సవాలు కానీ శాంతి ఇది జయంతి ఉత్సవాలు లాగా లేవండి దానికోసం అందరూ అసంతృప్తిగా ఉన్నారు చంద్రబాబు అసలు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ అంటే ఆయనకి ఇష్టం లేదండి బేసిక్గా ఆయన రాజకీయ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఫోటో తీసేయడం కానీ అన్నిటి మీద ప ఇంతకుముందు కూడా పథకాలన్నింటి మీద రేషన్ కార్డుల మీద అన్నిటి మీద తీసేసాడు బుక్స్లో కానీ కనీసం ఫోటో అధికారికంగా ఆయన ఫోటో కూడా లేకుండా చేశాడు అలాంటిది ఎవరో కూడా దీన్ని ఆనందం తగ్గ విషయం కాదు అదే నిమ్మకూరులో పెట్టుంటే చాలా ఆనందపడేవాళ్ళు అందరూ తెలుగు ప్రజలు కూడా రాలేదు అసలు జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఇన్ ఇన్విటేషన్ కూడా లేదండి జూనియర్ ఎన్టీఆర్కి కనీసం వీళ్ళు చెప్పాలిగా ఇప్పుడు మీకు మీ కుటుంబ సభ్యుడేగా ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని అలాగే తొక్కాలని చూశారు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన స్వశక్తితో పైకి వచ్చాడు మొన్న కూడా చెప్పాడు ఏది అన్న రామారావు గారి ఇదిలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే చెప్పాడు నేను నేను పార్టీలకు ఇదో కాదు నేను అందరితో బాగుంటాను అలాంటిది మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి తను కూడా మాట్లాడాడు మొన్న ఏది ఈ విషయంలో కూడా అంటే చెప్పండి వైసీపీ నాయకులు కావాలని రచ్చ చేస్తున్నారు ఛతజయంతి ఉత్సవాలు అనేది ఎక్కడైనా చేసుకునే అధికారం టీడీపీకి కానీ ఎన్టీఆర్ అభిమానులకు ఉంటుంది అంటే వైసీపీ ఏదైతే మీరు ప్రధానంగా ఉన్న నాయకులు అంటే ఒక సామాజిక వర్గానికి ఇటు ఉన్న నాయకులు అందరూ కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నారు లేదండి మాకు అట్లా పార్టీ పరంగా మాట్లాడలేదు ఇప్పుడు నేను వైసీపీ పార్టీ అని వైసీపీ అని పార్టీ మాట్లాడితే ఇంకా చాలా వస్తాయండి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ మాకు సంబంధం లేదు కానీ ఇది ఒక తెలుగువారి ఎందుకంటే ఎన్టీఆర్ గారు పుట్టిన ఊరు ఒక సామాజిక వర్గపరంగా నేను కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇప్పుడు కమ్మాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇందులో లేనాళ్ళు ఉన్నారు అభిమానులు ఉన్నారు చాలా మంది ఉన్నారు అలా అనుకుంటే తెలుగుదేశం పార్టీ కమ్మాళ్ళకి ఎప్పుడు ఏమీ చేయలేదండి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకే మాకు న్యాయం జరిగింది అంతే ప పబ్లిక్ కానీ లేనాళ్ళకు కానీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే న్యాయం జరిగింది ఇన్ని లక్షల మందికి ఇన్ని లక్షల పథకాలు కానీ కమ్మ వాళ్ళల్లో కూడా లేనాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళకి ఇళ్ళు కానీ సొంత స్థలాలు కానీ ఇచ్చింది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అసలు చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఏమీ చేయలేదు ఎన్టీఆర్ గారి హయాంలో కనీసం మినిమం ఉండేది గౌరవం అన్న ఉండేదండి ఇవాళ అసలు గౌరవం లేదు ఏం లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకే మాకు గౌరవం దక్కింది ఈ పార్టీలోనే వైఎస్ఆర్సీపీ పార్టీలో అంటే ఇప్పుడు ఈ పార్టీ పరంగా మాట్లాడకూడదు అయినా కూడా నేను మాట్లాడుతాను ఎందుకంటే ఈ ఆ గవర్నమెంట్లో ఎవరికి అనేది అసలు ఇంతవరకు న్యాయం జరగలేదండి ఈ గవర్నమెంట్లోనే జరిగింది ఏదో ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకి న్యాయం జరిగింది వాళ్ళకి ఏం జరగలేదు కాకపోతే వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు ఉన్నారు కానీ ఇందులో బిలో మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ కూడా ఉన్నారండి వాళ్ళందరూ ఇవాళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రేపు డెఫినెట్గా వీళ్ళందరూ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే మేము ఈ గడప గడపకి వెళ్ళినప్పుడు కానీ ఈ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చాలా ఆనందంగా చాలా హ్యాపీగా చెప్తున్నారు ముందు ఆ విషయం చెప్తున్నారు మేము అక్కడే సాటిస్ఫై అవుతున్నాం ఇప్పుడు మిగతా వాళ్ళు ఎలా ఉన్నా సరే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ఉంటారు సపోర్ట్గా ఉన్నారు డెఫినెట్గా దానికి ఇది చేయొచ్చండి చెప్పండి ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది నారా లోకేష్ తన పాదయాత్ర బేకిచ్చి వస్తే బాగుంటుంది అంటున్నారు కావాలని అసలు ఇది ఏమీ లేకుండా ఎందుకు చేస్తున్నారు నారా లోకేష్ పొద్దులేసిన కానీ మా తాత గొప్పడని మాట్లాడే పరిస్థితి ఉంది సార్ ఆయన నారా లోకేష్ అండి నందమూరి లోకేష్ కాదు సార్ ఎందుకంటే నారా లోకేష్ అనేవాడు నారా ఖర్జూర్ నాయుడు గారికి మనవడు కానీ నందమూరి తారక రామారావు గారికి మనవడు కాదు నందమూరి తారక రామారావు గారికి మనవాళ్ళు ఎవరంటే కళ్యాణ రామ్ అవ్వచ్చు ఎన్టీఆర్ అవ్వచ్చు తారక రవత్న అవ్వచ్చు వీళ్ళు నందమూరి తారక రామారావు గారికి వారసులు వాళ్ళు కనీసం నందమూరి తారక రాజూర్ నాయుడు గారి మనవ్ని చెప్పడు ఎప్పుడు కూడా మా తాత ఎన్టీఆర్ అంటాడు తప్ప లోకేష్ నువ్వు వారసుడు కాదు నువ్వు కర్జూర్ నాయుడికి వారసుడివి చంద్రబాబు నాయుడుకి వారసుడు కానీ నందమూరి తారక రామారావు గారికి నువ్వు వారసులు కాదు ఎక్కడ ఎక్కడుంది సార్ మీరు చెప్పండి పాదయాత్ర చూస్తున్నారు ఎంతమంది చూడండి ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషులు చచ్చిపోవడం ఏంటి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఏ రోజైనా సరే చనిపోవటం కానీ చిన్న చిన్న ఏదైనా యాక్సిడెంట్లు అవడం కానీ చూసారా డే వన్ నుంచి అతను పాదం పెట్టిన దగ్గర నుంచి చనిపోతూనే ఉన్నారు పబ్లిక్ దాని అందరినీ కూడా ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అంటే ఎన్టీఆర్కి ఇటు వైసీపీ ఫ్యామిలీలో సరైన గౌరవం ఉందంటారా అంటే స్వర్గీయ నందమూరి తార ఎవరైతే పెద్ద అయినా ఉన్నారో ఆయన పట్ల పార్టీ శ్రేణులను కూడా గౌరవించే అవకాశం ఉందా అంటే కొడాలని కానీ వంశీ కానీ మీరు కానీ కొంతమంది ఉన్నారు కదా సార్ వైసీపీలో ఎన్టీ రామారావు గారిని ఎవరు ఒక మాట కూడా అనరండి ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదండి కనీసం కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేకపోయారు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయింది ఆయన క్లియర్గా చెప్పాడు నెమ్మకూరులో మాటిచ్చాడు ఎన్టీఆర్ జిల్లా అని క్యాపిటల్లోని ఎన్ ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాడు అప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేకపోయావు ఏమైపోయావు అప్పుడు గుర్తురా అలా కమ్మళ్ళు నువ్వు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గం గుర్తొస్తుంది కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరు గుర్తురారు నీకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి తరతరాలు గుర్తుంటుందండి ఇది మనం చచ్చిపోయే వరకు కూడా ఎన్టీఆర్ జిల్లాని పెట్టింది జగన్మోహన్ రెడ్డి అనే పేరు గుర్తుంటుంది అంతేగాని చంద్రబాబు నాయుడుని ఎవరో అసలు అతను నమ్మరు సార్ చంద్రబాబు నాయుడు నమ్మే పొజిషన్లో ఎవరో లేరు బేసిక్గా అతను ఎన్ని చెప్పినా ఏం చేసినా సరే ఫస్ట్ పథకాలన్నీ కూడా తీసేస్తామన్నాడు ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే నేను కొనసాగిస్తాను మీరు నాకు ఓటేయండి అన్నాడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హీరో ఆయనే జీరో ఎందుకంటే పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కొనసాగిస్తున్నానంటే అర్థం ఏంటి ఒక రకంగానేమో మళ్ళీ ఒక మాట ఏం మాట్లాడతారు ఈ పథకాలన్నీ కూడా ఫేకు అంతా వేస్టు అది తీసేస్తాం అది ఇది అన్నారు అప్పుడు అప్పులు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అప్పులు చేసి మేము అప్పు చేసి జనాలకు ఇచ్చాం నువ్వు నువ్వు చేసిన అప్పు అంత ఏమైంది ఎవరికి ఇచ్చారంటే మీరు దోచుకున్నారా కానీ ఇప్పుడు మళ్ళీ రేపు మీరు ఇస్తామంటున్నారు మరి అప్పుడు మీరు ఎక్కడి నుంచి ఇస్తారు అప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా చేసింది అలాంటప్పుడు ఇంకా మీకు ఎందుకు వెయ్యాలి ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు శత జయంతి ఉత్సవాలు సక్సెస్ ఆ ఫెయిల్ అంటే సక్సెస్ ఆ ఫెయిల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అనే అర్థమండి ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఫ్యామిలీ వరకు అట్లీస్ట్ అభిమానులు అందరినీ పిలవాలి అది అసలు ఎవరూ రావట్లేదు కదండి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రావట్లేదు ఊరికే ఏదో రజనీకాంత్ గారు నేను రజనీకాంత్ని బాలకృష్ణ అని తీసుకొచ్చి వాళ్ళని ఎప్పుడు తొక్కేశారని దగ్గుబాటు ఫ్యామిలీని వాళ్ళని ఎప్పుడు తొక్కేశారు వీళ్ళు ఫస్ట్ నుంచి అదే ప్రాబ్లం కదా ఇవాళ కార్టూన్స్ చూసుకుంటే అప్పట్లో ఇంటి రామారావు గారి మీద ఈ గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళు డెఫినెట్గా వీళ్ళందరికీ అన్యాయమే చేశారని చెప్పచ్చండి మొత్తమే కూడాను నందమూరి శత జయంతి ఉత్సవాల్లో కూడాను చంద్రబాబు నాయుడు తన మార్కు చూపిస్తున్నారు ఖచ్చితంగా ఎవరైతే నందమూరి వారసులు ఉన్నారో వారు ఎవరిని కూడా పిలవకుండా అటు దగ్గుబాటి ఫ్యామిలీకి కూడాను న్యాయం చేసే అవకాశం కూడా లేకుండా ఒంటెద్దు పోకడలతోనే చంద్రబాబు నాయుడు కానీ ఎవరైతే భావ కళల ఆనందం కోసం తపన పడుతున్నా చెప్పండి అది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలని పేరు పెట్టుకున్నాకనా అండి టీడీపీ శత జయంతి ఉత్సవాలను పెట్టుకుంటే బాగుండేది ఎందుకంటే ఈ టర్మ్తో ఇక టీడీపీ అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఇక ఉండదు అందుకని ఇప్పుడే ఉత్సవాలు చేసుకుంటున్నట్టు ఉందండి అది ఎందుకంటే ఎన్టీఆర్ సత జయంతి ఉత్సవాలు కాదవి టీడీపీ సత జయంతి ఉత్సవాలు అని వందేళ్ళు అయిపోయింది అది కాలం చెల్లిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బతో ఇక దాన్ని కూడా భూస్థాపితం చేస్తాడన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుగానే ఊహించి ఇది చేసుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని అందుకనే ఇది పెట్టినట్టుగా మా అందరం మొత్తమే కూడాను ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు కాదు టీడీపీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఇక ఎలాగో పార్టీ ఉండదు కాబట్టి ముందుగానే చంద్రబాబు నాయుడు మేలుకొని ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారని చెప్పి కూడాను విజయవాడ చెందిన వైసీపీ నాయకుడు చెప్తున్నారు వీడియో జనల్ స్విజయకృష్ణతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ